ప్రజా వినతులను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపడమే లక్ష్యంగా సేవలు అందిస్తున్న స్పందన కార్యక్రమం మరింత విజయవంతంగా నడవాలని దానికి గాను ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన కృషి చేయాలని వివిధ విభాగాల కార్యదర్శులు ప్రత్యేక కార్యదర్శులు రాష్ట్ర స్థాయి అధికారులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనకు లక్ష్య సాధనకు అనుగుణంగా ప్రతి అధికారి నడుచుకోవాలని ప్రజల నుంచి వచ్చే వినతులపై మనసు పెట్టి స్పందించాలని సూచించారు. మంచి ప్రవర్తన నడవడికతో ప్రజలు సంతృప్తి చెందేలా సమస్యలకు అంతిమ పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. స్పందన కార్యక్రమంపై ఒకరోజు జిల్లా స్థాయి వర్క్షాప్ స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం జరిగింది. ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మాన్ ఆరోగ్యరాజ్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి హరికృష్ణ, గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శి అజయ్ జైన్, ప్రణాళికా శాఖ కార్యదర్శి జిఎస్ఆర్కేఆర్ విజయకుమార్, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే, భూ సర్వే శాఖ కమిషనర్ సిద్ధార్థ్ జైన్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్ శాంతిప్రియ పాండే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రత్యేక కార్యదర్శి రామ్మోహన్ రావు, పౌర సరఫరాల శాఖ సంచాలకులు ఢిల్లీరావు, ఇతర అధికారులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి పలు అంశాలపై మాట్లాడారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ ఏ సూర్యకుమారి సభను ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేశారు. జిల్లా స్థాయి వర్క్షాప్ ఉద్దేశాన్ని ముందుగా వివరించారు. జిల్లాలో తలెత్తుతున్న వివిధ సమస్యలను ఈ సందర్భంగా ఆమె కార్యదర్శుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా నెట్వర్క్ సమస్య వేధిస్తుందని, దాని కారణంగానే అధిక వినతులు పెండింగ్లో ఉంటున్నాయని పేర్కొన్నారు. ఈ వర్క్షాప్ స్ఫూర్తిని జిల్లాలో విజయవంతంగా కొనసాగిస్తామని, ఇక్కడ చర్చకు వచ్చిన ప్రతి అంశాన్ని ఆచరణాత్మకంగా అమలు చేస్తామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి ఆశించిన మేరకు ఫలితాలను సాధిస్తామని చెప్పారు. సేవలను మరింత విస్తృతం చేస్తామని, సమిష్టి కృషితో జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచుతామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజల నుంచి అర్జీలను అందుకోవడంతో పాటు వారి సమస్యను పరిష్కరించడం కూడా ముఖ్యమని ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మాన్ ఆరోగ్యరాజ్ స్పష్టం చేశారు. చిరునవ్వుతో వినతులను స్వీకరించాలని, వారి సమస్యలను పూర్తిగా అర్థం చేసుకోవాలన్నారు. సమస్యల శాశ్వత పరిష్కారమే స్పందన కార్యక్రమం అసలు లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలందరూ చేసిన వినతులను క్షుణ్ణంగా చదివి వాటి పరిష్కారం కోసం సరైన అధికారికి అప్పగించాలని సూచించారు. సమస్య పరిష్కారమైతే ఆ విషయాన్ని, అవ్వకపోతే దానికి గల కారణాన్ని అర్జీదారునికి తెలియజేయాలని చెప్పారు. ప్రస్తుతం సచివాలయ వాలంటీర్ల వ్యవస్థలు మనకు అందుబాటులో ఉన్నాయని, వీటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. స్పందన వినతులపై ప్రతి వారం సమీక్ష నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని, స్పందన వినతుల పరిష్కారంలో గణనీయమైన మార్పును తీసుకురావాలని కోరారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఈ లక్ష్య సాధనలో మన రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్1గా నిలిపేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి హరికృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు కార్యక్రమాల్లో స్పందనకు రాష్ట్ర ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. నాడు పాదయాత్ర అనుభవాలను మొదటి కేబినెట్లో ఆయన మా అందరితో పంచుకున్నారని చెప్పారు. చిన్న చిన్న సమస్యల కోసం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పటిష్టమైన వ్యవస్థను రూపొందించాలని ముఖ్యమంత్రి మా అందరికీ సూచించారని గుర్తు చేశారు. కావున ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలపై మనసు పెట్టి ఆలోచించాలని, వినతుల పట్ల హృదయంతో స్పందించాలని సూచించారు. మంచి వ్యవస్థ రూపకల్పనకు జవాబుదారితనానికి స్పందన చిరునామాగా ఉండాలని, ఆ విధంగా అందరూ సమిష్టి కృషి చేయాలన్నారు. అర్జీ పెట్టుకున్న వ్యక్తికి భరోసా ఇచ్చేలా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని సూచించారు. మంచి ప్రవర్తన నడవడికతో మసలుకోవాలని, నిర్లక్ష్యం నిర్లిప్తత సరికాదని పేర్కొన్నారు. అనుక్షణం బాధ్యతగా ఉంటూ చిత్తశుద్ధితో ప్రజా సమస్యలను పరిష్కరించాలని హితవు పలికారు. స్పందన కార్యక్రమం తాలూకా స్ఫూర్తిని దెబ్బతినేలా ఎవరో వ్యవహరించకూడదని, వివక్ష చూపరాదని ఆయన హెచ్చరించారు. మానవత్వంతో స్పందించి ప్రజా సమస్యలకు చక్కనైన పరిష్కారం చూపాలని, బలోపేతమైన వ్యవస్థ రూపకల్పనలో భాగస్వామ్యం కావాలని సూచించారు. అర్జీదారుల పట్ల అధికారులు దురుసుగా ప్రవర్తిస్తే సహించేది లేదని ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ హెచ్చరించారు. స్పందన కార్యక్రమంలో జిల్లా ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన వివరించారు. ఇప్పటికీ కొంతమంది అధికారుల ప్రవర్తన పట్ల ఫిర్యాదులు వస్తున్నాయని, 2.5 ఏళ్ల తర్వాత కూడా వారి వైఖరిలో మార్పు రాకపోవడం శోచనీయమని అన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత సమస్యలతో పాటు సామాజిక అంశాల పట్ల ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజలు పదే పదే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకూడదన్న ఉద్దేశంతోనే సచివాలయ వ్యవస్థను ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారని అన్నారు. వీలైనంత త్వరగా ప్రజల వినతులను పరిష్కరించాలని, వారి సమస్యలకు నాణ్యమైన పరిష్కారాన్ని చూపించాలని సూచించారు. ప్రభుత్వ ఉద్దేశాలు లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే వినతులకు నిర్ణీత కాలంలో పరిష్కారం చూపాలని గ్రామ వార్డు సచివాలయాల కార్యదర్శి అజయ్ జైన్ పేర్కొన్నారు. ప్రధానంగా సంక్షేమ పథకాలకు, పాలనాపరమైన సమస్యలకు సంబంధించిన వినతులు అధికంగా ప్రజల నుంచి వస్తున్నాయని తెలిపారు.
వీటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని పేర్కొన్నారు. ఒకవేళ వినతులను తిరస్కరించినట్లయితే సరైన కారణం కూడా తెలపాలని సూచించారు. మొక్కుబడిగా కాకుండా మనసు పెట్టి బాధ్యతగా సమస్యను పరిష్కరించాలని హితవు పలికారు. పథకాలకు సంబంధించి అర్హతలు, అనర్హతల గురించి అధికారులు, సిబ్బంది అవగాహన పెంచుకోవాలని సూచించారు. అప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి అధికారులపై ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు సంబంధిత జిల్లా స్థాయి అధికారులు కఠినంగా వ్యవహరించాలని, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే వినతులపై ఉదారభావం ప్రదర్శించరాదని హెచ్చరించారు. గృహ నిర్మాణాలకు సంబంధించి పనితీరు ఇంకా మెరుగుపడాలని, లబ్ధిదారుల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీ ఎన్ తేజ్వరత్, గ్రామీణాభివృద్ధి ప్రత్యేక కమిషనర్ శాంతిప్రియ పాండే, పౌర సరఫరాల శాఖ సంచాలకులు ఢిల్లీరావు ఆయా శాఖలకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు. ఈ క్రమంలో తహసీల్దారులు, ఎంపీడీఓలు, సచివాలయ ఉద్యోగులు పలు అంశాలపై ప్రశ్నలు లేవనెత్తగా రాష్ట్ర స్థాయి అధికారులు పరిష్కార మార్గాలను సూచిస్తూ బదులిచ్చారు. అనంతరం స్పందన కార్యక్రమంపై బృంద చర్చలు, ప్రజెంటేషన్లు నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఏ సూర్యకుమారి, జాయింట్ కలెక్టర్లు కిషోర్ కుమార్, మహేష్ కుమార్, మయూర్ అశోక్, వెంకట్రావు, డిఆర్ఓ గణపతిరావు, ఐటీడీఏ పిఓ కుర్మనాథ్, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దారులు, ఎంపీడీఓలు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.